మధుబాబు గారి హర్రర్ జానర్ నవల ప్లీజ్ హెల్ప్ మీ 4వ భాగం. రాత్రి ఆ ఆకారం వచ్చిందో రాలేదో నాకు తెలియదు. అసలు మృత్యువే వచ్చి పలకరించినా పలికే స్థితిలో లేను. లక్ష్మి 5 గంటలకే వచ్చి జరిగిన సంగతి గ్రహించి వెంటనే యాంటీడోస్ ఇవ్వకపోయినట్లయితే బతికేవాణ్ణి కాదనుకుంటాను. ఎంత పనిచేసావు మధుబాబు, నేను రావటం ఇంకో గంట ఆలస్యమయ్యుంటే ఎంత దారుణం జరిగేది అంది కన్నీళ్లు కారుస్తూ. ఈ ప్రపంచంలో నా కోసం బాధపడేవాళ్ళెవరూ లేరు లక్ష్మి. అందరూ ఏదో ఒక స్వార్థంతో నన్ను అభిమానిస్తున్నారే కాని నా మీద ప్రేమతో కాదు. ఇక బ్రతుకున్నా చచ్చినా ఒక్కటే. పిచ్చివాడిని అనిపించుకుంటూ జీవితాంతం మెంటల్ హోంలో మగ్గే కంటే ఇలా హాయిగా పోవటం మంచిది కాదా అన్నాను నీరసంగా. లేదు మధుబాబు, బ్రతికి తీరాలి. కనీసం మీ జగన్నాథం మావయ్య లాంటి పయోముఖ విషకుంభాలకు బుద్ధి చెప్పటానికైనా మీరు బతికుండాలి. ఆ మాటలు నాలో ఎక్కడా లేని శక్తిని పెంపొందించాయి. అయితే నన్ను నమ్ముతున్నావా లక్ష్మి అన్నాను ఆశ్చర్యానందాలతో. రాత్రి 1 గంట దాకా కూర్చొని పూర్తి చేశాను మధుబాబు. అది చదివిన తర్వాత కూడా మీ మాటలు నమ్మకపోతే నా చదువు సంస్కారాలకు విలువే లేదు. నేను మీ పక్కన ఉండగా మీకు వచ్చిన భయమేమీ లేదు. నా ప్రాణాలు అడ్డువేసైనా మిమ్మల్ని కాపాడతాను. మీ మామయ్య ఆట ఎలా కట్టించాలో ఆలోచించండి. మిగిలిన విషయాలను గురించి మర్చిపోండి అని నా బెడ్షీట్లు సరిచేసి వెళ్లిపోయింది. సీరియస్గా ఆలోచనలో పడ్డాను. ఇక జగన్నాథ మామయ్య ఆట కట్టినట్లే, అతని ఉచ్చులో బిగించటం ఎలా? యాంటీడోస్ తీసుకున్న టానిక్ ప్రభావం పూర్తిగా తొలగిపోలేదు. నాకు తెలియకుండానే నిద్రపోయాను. తిరిగి లేచేసరికి చీకటి పడుతుంది. పక్కనే కూర్చుని ఉంది లక్ష్మి. నన్ను చూడగానే నవ్వుతూ టీపాయ్ మీద ఫ్లాస్క్ అందుకుంది. ఆమిచ్చిన పాలు తాగుతూ రాత్రి నేను చేసిన ఘనకార్యం మావయ్యకు తెలిసిందా అని అడిగాను. డైరీ చదివిన తర్వాత ఆయన ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఇక మీ గురించి రిపోర్టు చేయటం అనే ప్రశ్నే నాకు తట్టలేదు. ఖాళీ గ్లాస్ అందుకుని వెళ్లిపోయింది గుడ్ నైట్ చెప్పి. మళ్లీ నిద్రపోతానని ఆమెకు తెలుసు కాపోలు, అందుకే అతిగా మాట్లాడించకుండా నిష్క్రమించింది. అప్పుడు కళ్ళు మూసిన వాణ్ణి 11 గంటలకు మెలకువ వచ్చి కళ్ళు విప్పాను. నాకు మొట్టమొదట కనిపించింది పిల్లిలా బయటకు వెళ్లిపోతున్న జగన్నాథం మామయ్య. ఆ తరువాత ఓరగా తెరిచి ఉన్న తోటద్వారం. వెంటనే అరిచి అందర్నీ లేపుదామనుకున్నాను. అందువల్ల ప్రయోజనమేముంది? ఇవాళ్ల కాకపోయినా రేపైనా తలుపు తెరుస్తాడు మామయ్య. ఆకారాన్ని లోపలకు రప్పించే మార్గం చూస్తాడు. చెమటలు పట్టిన అవయవాలు, భయంతో కంపిస్తున్న హృదయం నిమిషాలను యుగాలుగా దొర్లించేశాయి. 12 గంటలు కొట్టగానే ప్రత్యక్షమయ్యిందా ఆకారం. 2 నిమిషాలపాటు కిటికీ దగ్గర తచ్చట్లాడి ఓరగా తెరిచి ఉన్న తలుపు చూడగానే ఆనందంతో ఎగురుతూ వికృతంగా నవ్వుతూ లోపలికి రాబోయింది. ఒక్కసారిగా లోపలికి రాలేదది. మొదట తలుపులను మెల్లిగా తెరిచింది. ద్వారం బయట నిలబడి నా వంకే చూస్తూ వికృతంగా నవ్వింది. తరువాత ఒక్కొక్క అడుగు వేస్తూ నన్ను సమీపించసాగింది. నా మంచానికి దానికి మధ్య 4 అడుగుల దూరం కూడా లేదు. అది కొంచెం ముందుకు వంగి చేతిని చాపితే చక్కగా అందుతుంది నా తల. ఉన్నట్లుండి ఎక్కిరి నా గుండె మీద పడిందది. పెద్ద బెంజులారి నా మీద ఎక్కినట్లయింది. గుండెలు పట్టుకుపోయాయి, ఊపిరాడటం లేదు. పొడుగాటి చేతుల్ని చాచి నా మెడను పట్టుకుందది. ముఖంలో ముఖం పెట్టి భయంకరంగా నవ్వింది. రోమాంచితమైంది నా శరీరం. నన్ను చంపటం కాదు దాని ధ్యేయం, నన్ను భయపెట్టి పిచ్చివాణ్ణి చేయటం. మరో 2 నిమిషాలు అది అలా నవ్వితే డెఫినెట్గా పిచ్చి పడుతుంది నాకు. శరీరంలో ఉన్న శక్తినంతా కూడగట్టుకుని బిగ్గరగా అరిచాను. అరుస్తూనే చేతుల్నెత్తి ఆకారపు ముఖం మీద గుద్దాను. నా అరుపులతో దద్దరిల్లిపోయాయి గది గోడలు. ఆకారం అరిచిన అరుపుకు నా మెదడు బద్దలైపోయినట్లయింది. ఏదో తెలియని మైకం నన్ను ఆవరించుకోవటం ప్రారంభించింది. ఆకారపు వ్రేళ్లు నా మెడమీద బిగుసుకుంటున్నాయి. ధన్మని శబ్దం చేస్తూ తెరుచుకున్నాయి గది తలుపులు. మధుబాబు, మధుబాబు
అని అరుస్తూ లోపలకు పరిగెత్తుకొచ్చింది లక్ష్మి. లక్ష్మిని చూడగానే వికృతంగా అరుస్తూ నా మీద నుంచి లేచి గది బయటకు పారిపోయిందా ఆకారం. దాన్ని చూసింది లక్ష్మి. భయపడిందో లేదో తెలియదు కానీ వెంటనే అటుపోయి తలుపు మూసి గడియ పెట్టి నా దగ్గరకొచ్చింది. నేనింకా ఆ షాక్ నుంచి కోలుకోలేదు. అలాగే పిచ్చి చూపులు చూస్తూ పడున్నాను. పేరు పెట్టి పిలుస్తూ నా తల ఒళ్ళోకి తీసుకొని పమిడి చెంగుతో ముఖం తుడవసాగింది. ఒక అరగంటకు కోలుకున్నాను. లక్ష్మి, సమయానికి నువ్వు వచ్చావు గాని లేకపోతే నా పని అయిపోయేదే అన్నాను. ఇన్ని తెలిసి మిమ్మల్ని అలా వదిలిపెట్టి వెళ్లడం నాదే బుద్ధి తక్కువ. నాకు భయంకరమైన పీడకలొచ్చింది. అందులో మీరు ఇందాక ఎలా పడున్నారో అలాగే కనిపించారు. భయపడి పరిగెత్తుకొచ్చాను. కూజాలో నీళ్లు గ్లాసులోకి వంచి అందిస్తూ చెప్పింది లక్ష్మి. ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు నేను. తెల్లవారేదాకా నా దగ్గరే కూర్చుంది లక్ష్మి. నాకు నిద్ర రాలేదు. ఎంత ప్రయత్నించినా అప్పటికప్పుడు విశ్వనాథం బాబాయ్కి లెటర్ రాశాను. నా ఫ్రెండ్స్ అందరికీ అన్ని విషయాల్ని వివరిస్తూ అర్జెంట్ జాబులు రాసి లక్ష్మి చేతికిచ్చాను. తెల్లగా తెల్లారిన తరువాత కానీ నన్ను వదిలిపెట్టి పోలేదామె. 10 గంటల సమయంలో గ్రామంలోకి వెళ్లి లెటర్లన్నింటినీ పోస్టు చేసేసిందట. లింగయ్యకు 10 రూపాయలు లంచం ఇచ్చి అవి పోస్ట్ బ్యాగ్లో చేరి నెల్లూరు వైపు బయలుదేరినట్లు నిశ్చయంగా తెలుసుకుంది. ఫలితం 2వ రోజునే కనిపించింది. ఆ రోజు నేను మధ్యాహ్నపు నిద్ర లేచేసరికి హాల్లో విశ్వనాథం బాబాయ్ కంఠం, రాజ్యం పిన్ని మాటలు వినిపించాయి. నేను నిద్రలేచిన 5 నిమిషాలకల్లా హలో మాస్టర్ మధుబాబు, హౌ ఆర్ యూ అంటూ లోపలికి వచ్చాడు విశ్వనాథం బాబాయ్. అతని వెనకే వచ్చింది రాజ్యం పిన్ని. వారిద్దరి వంక సూటిగా సీరియస్గా చూశాను. ఆప్యాయంగా నవ్వుతూ వచ్చి పక్కన కూర్చున్నాడు బాబాయ్. రాజ్యం పిన్ని మాత్రం నా చూపులకు తట్టుకోలేక తల వంచుకుని దూరంగా నిలబడిపోయింది. ఏమిటి మధు, అర్జెంటుగా రమ్మని రాశావు అడిగాడు విశ్వనాథం బాబాయ్. సమాధానం చెప్పటానికి 2 క్షణాలు తటపటాయించాను. అది చూసి ఇప్పుడే వస్తాను అంటూ చల్లగా బయటికి అడుగులు వేసింది రాజ్యం పిన్ని. బాబాయ్, నన్ను పెంచి పెద్ద చేశారు మీ దంపతులిద్దరూ. అందుకు మీకు ఎంతగానో రుణపడి ఉంటాను. కాని విశ్వాసం చూపించాల్సింది నిన్నొక్కడే కాదు, నా మూలంగా మీరు కూడా బాగుపడ్డారు. ఈరోజున మీరు ఇంత జల్సాగా తిరుగుతున్నారంటే కారణమేంటి? నిర్మోహమాటంగా కుండ బద్దలు కొట్టినట్లు సూటిగా అసలు విషయంలోకి దిగేశాను. తల వంచుకున్నాడు బాబాయ్ సిగ్గుతో. అతని ముఖం కందిపోయింది. అవన్నీ ఇప్పుడెందుకు మధు అని మాత్రం అనగలిగాడు. ఇప్పుడు కావాల్సి వచ్చింది కాబట్టే అడుగుతున్నాను. జగన్నాథం మావయ్య నా మీద కక్ష కట్టాడు. అతన్ని తెచ్చింది మీరు. అప్పుడు నాకు నోరు లేదు కాబట్టి ఏమీ చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను, అతనికి నాకు పడదు. అతను ఇంకొక్క క్షణం కూడా నా ట్రస్టీగా ఉండటానికి వీల్లేదు. తొందరపడుకు మధు, ఇంకెన్ని రోజులుందిరా? 4 రోజుల్లో మేమందరం పదవులు పోగొట్టుకునేవాళ్లమే కదా. ఇంతకాలం ఆగిన వాడివి 4 రోజులు ఆగలేవా? సముదాయించాడు విశ్వనాథం బాబాయ్. 4 రోజులు కాదు, 4 నిమిషాలు కూడా అతను నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఇప్పుడే చెబుతున్నాను బాబాయ్, అతన్ని వెంటనే అవతలికి పంపించే మార్గం చూడు. నేను చెప్పినట్లు చేశావా, నీ జీవితాంతం మహారాజులా జీవిస్తావు. నా మాట కాదని అంటే అందుకు ప్రతిఫలం 6వ తారీఖు 12 గంటల నుంచి అనుభవించాల్సింటుంది. నా మాటలు బాబాయిని చిత్రవద్ద చేస్తున్నాయని కనిపిస్తూనే ఉంది. కాని అంతకంటే మార్గమేముంది? మధు, జగన్నాథాన్ని ఇక్కడ ఉంచటం ట్రస్టీలు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉందిరా. కొంచెం ఓపిక పట్టు, నేను పోయి వారికి చెప్తాను, ఏదో ఒకటి చేద్దాం అంటూ బ్రతిమ్లాడాడు విశ్వనాథం బాబాయ్. నథింగ్ డూయింగ్, ఆ పనేదో ఈరోజే చేయి. నేను కూడా నీతో మద్రాసు వస్తాను, ఇద్దరం పోదాం అన్నాను. మధు, కోపమొద్దురా, కొంచెం ఓపిక పట్టు. నిన్నిక్కడి నుంచి కదిలించకూడదని పరమశివన్ చెప్పాడు. రే, నేను ఈ రాత్రికి మద్రాసు పోయి అన్ని విషయాలు సరిచేస్తాను. అవును, అసలు నీకు ఇంత కోపం దేనికిరా జగన్నాథం మీద అన్నాడు బాబాయ్. అసలు విషయం తెలియని అమాయకుడు. ఇక దాచటం అనవసరం అనిపించింది. నోరు తెరిచాను అసలు విషయం చెప్పటానికి. మరుక్షణం లోపలికి వచ్చాడు జగన్నాథం మావయ్య.
తెరిచిన నోటిని ఠగ్గున మూసుకున్నాను నేను. అది గమనించాడు విశ్వనాథం బాబాయ్. నువ్వు రెస్ట్ తీసుకోరా, నేను చూసుకుంటాలే అంటూ లేచి వెళ్ళిపోయాడు. నా వంక కోరగా చూస్తూ ఆయన్ని అనుసరించాడు జగన్నాథం మామయ్య. వికలమైన మనస్సుతో నిస్తరాణగా పడి ఉన్నాను నేను. చీకటి పడుతుండగా పాలు తీసుకొచ్చింది లక్ష్మి. విశ్వనాథం బాబాయ్ అర్జెంటు పనుందని అంతకుముందే వెళ్ళిపోయాడట. రాజ్యం పిన్ని వరండాలో కూర్చుని జగన్నాథం మామయ్యతో మాట్లాడుతుంది. నన్ను 24 గంటలు వెంట పెట్టుకుని తిరిగిన రాజ్యం పిన్నేనా ఈమె? మధుబాబు, రాత్రికి ఏం చేద్దాం? పాలు తాగిస్తూ అంది లక్ష్మి. ఆకారం జ్ఞప్తికొచ్చి పొలమారింది నాకు. అప్రయత్నంగా తోట ద్వారం వైపు చూశాను. గడియపెట్టి ఉన్నాయవి. ఒక పని చేద్దాం, 12 గంటలకొచ్చి చూసిపోతాను అంది లక్ష్మి. ఆ సమయంలో అంతకంటే మంచి ఆలోచన నాకు రాలేదు. నా మనసంతా విశ్వనాథం బాబాయ్ ఏం చెయ్యబోతున్నాడో అని ఆలోచన చేస్తుంది. చూస్తుండగానే రాత్రి 10 గంటలైంది. అతి ప్రయత్నం మీద కళ్ళు మూసుకున్నాను. మూసుకున్న మరుక్షణమే మెలకు వచ్చేసింది. పిశాచం వచ్చిపడిందిరా భగవంతుడా అనుకుంటూ కిటికీ వైపు చూశాను. కిటికీ దగ్గర నిలబడుంది లక్ష్మి. ఎవరినో గట్టిగా పట్టుకుని నన్ను పిలుస్తుంది. మధు, మధుబాబు, ఇదిగో ఈ వాసంతో గడియతి, క్విక్ అని హెచ్చరిస్తూ కిటికీలో నుంచి పొడిగాటి వాసాన్ని అందించింది. మొదట అది పిశాచం ఎత్తిన ఎత్తు అని సందేహించాను. లక్ష్మి రెండవసారి హెచ్చరించటంతో తెలివి తెచ్చుకుని ఆమె కంఠాన్ని బాగా గుర్తుపట్టగలిగాను. దగ్గరికి వచ్చిన వాసాన్ని అందుకుని గడి ఎత్తి తలుపులు తెరిచాను. లక్ష్మి లోపలికొచ్చింది. ఒక చేత్తో నడుం పట్టుకుని, రెండవ చేత్తో జుట్టు పట్టుకుని రాజ్యం పిన్నిని లోపలకు లాగి తలుపు గడియపెట్టింది. చూడు మధుబాబు, బాగా చూడు. దేవతని నీ డైరీలో రాసుకున్నావే, ఆ దేవత రూపంలోనున్న పిశాచిని చూడు, చిచ్చి అంటూ రాజ్యం పిన్నిని మంచం దగ్గరికి తోసింది. నా ఆశ్చర్యానికి అంతులేకపోయింది. మూగగా చూశాను రాజ్యం పిన్ని వైపు. నువ్వు నిద్రపోయావు, నాకు నిద్ర పట్టక గదిలో పచారులు చేస్తున్నా. ఇంతలో ఆమె తోటలోకి పోవటం, నీ కిటికీ దగ్గర నిలబడటం చూసి అనుమానపడి అనుసరించాను. ఏం చేస్తుందో తెలుసా అని అంది లక్ష్మి. తెలిస్తే ఆమెను అడగాల్సిన అవసరమేముంది. తెలీదని తలతిప్పబోతుండగా కాళ్ల దగ్గరున్న గుడ్డమూటను గట్టిగా తన్నింది లక్ష్మి. మూట ఊడి మూటలోనున్న సామాను చెల్లా చెదురైపోయింది. బలి అన్నం. ఆ ఆకారాన్ని లోపలికి ఆహ్వానించటానికి బలి అన్నాన్ని పెట్టి కావాల్సిన ఏర్పాట్లు చేస్తుందన్నమాట రాజ్యం పిన్ని. ఆమెకు నా మీద జరుగుతున్న కుట్రలో వాటా ఉండి ఉంటుందని ఊహించానే కాని యథార్థం నా కనులారా చూసేసరికి నమ్మలేకపోయాను. పిన్ని, నీ చేతులతో అన్నం తినిపించి నన్ను పెంచావు. అవే చేతులతో నాశనానికి దారితీసే పనులు చేయటానికి నీకు మనస్సెలా వచ్చింది? నీకు ఏం ద్రోహం చేశానని నాకు ఇటువంటి శిక్ష విధిస్తున్నావు? ఆవేదనతో అడిగాను. ముఖం చేతుల్లో దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది రాజ్యం పిన్ని. మధు, జగన్నాథం చెయ్యమని బలవంతం చేశాడురా, లేకపోతే నా పరువు తీస్తానని బెదిరించాడు. అందుకు బాధపడలేదు. ఇంతవరకు నాకు పిచ్చి పట్టిస్తానని మాత్రమే అన్నాడు. ఇందాక అసలు ప్రాణాలే తీస్తానన్నాడ్రా. అందుకని విధిలేక అలా చేశాను. గొప్ప పని చేశావు. అక్కడికేదో మధుబాబును ఉద్ధరిస్తున్నట్టు చెప్తావే వ్యంగ్యంగా అంది లక్ష్మి. నువ్వాగు లక్ష్మి అని ఆమెను మందలించి రాజ్యం పిన్నివైపు చూశాను. ఆమె మాటలు నాకు అర్థం కాలేదు. వివరంగా అన్నీ తెలుసుకోవాలని నా కోరిక. 4 సార్లు రెట్టించడగ్గా అన్ని విషయాలు బయటపెట్టిందామే. విశ్వనాథం బాబాయ్తో వివాహం కాకముందు నుంచి జగన్నాథంతో ఆమెకు అక్రమ సంబంధం ఉందట. పెళ్లైనా వదలకుండా వెంటపడి పీడించేవాడట మామయ్య. నాకు గార్డియన్స్గా మారిన తరువాత ఒకరోజొచ్చి బెదిరించాడట. నా బంధువుల లిస్టులో తనను కూడా చేర్చకపోతే ఆమె రాసిన ఉత్తరాలు బయటపెట్టి అల్లరి చేస్తానన్నాడట. ఆ సంగతి తెలిస్తే నా ట్రస్టీలు నన్ను వారికి దూరం చేస్తారని, మళ్లీ పేదరికం అనుభవించాల్సి వస్తుందని అతని కోరిక తీరే విధంగా నడుచుకుంది. అక్కడ్నుంచి తన సొంత తెలివితోనే పైకొచ్చాడు జగన్నాథం మామయ్య. అయితే నన్ను ఈ ఊరికి పంపే ముందే జరగబోయే సంగతులు తెలుసన్నమాట అన్నాను. లేదు మధు, ఈ నెల 10వ తారీఖు దాకా నాకేమీ తెలియదు.
నీ దగ్గర నుంచి లెటర్ రాకపోయేసరికి కంగారు పడి టెలిగ్రామ్ ఇచ్చాను వస్తున్నారని. గూడూరులోనే కలుసుకుని నన్ను బెదిరించి వెనక్కు పంపించేశాడు జగన్నాథం అంది రాజ్యం పెన్ని. కన్నతల్లి ప్రేమ కంటే పెంచిన తల్లి వాత్సల్యమే అధికమని అంటారే, అటువంటిది చూస్తూ చూస్తూ నాకు ఎలా ద్రోహం చేయగలిగావు పెన్ని అన్నాను నేను. అందుకు సమాధానం ఇవ్వలేకపోయిందామె. ఎలా ఇవ్వగలుగుతుంది? ఇక ఆమె ముఖం చూడటానికి అసహ్యం వేసింది. పంపించేయమన్నట్టు లక్ష్మీవైపు చూశాను. మధుబాబు, ఇక చూస్తూ కూర్చోవటం అనవసరం. గ్రామ పెద్దల్ని పిలుచుకొస్తాను, అటో ఇటో తేల్చేద్దాం ఈరోజు ఆవేశంగా అంది లక్ష్మి. అలాగే అందామని నోరు తెరిచాను. మాట నా నోటి నుంచి వెలువడకముందే భళ్ళున తెరుచుకున్నాయి గది తలుపులు. పెద్దగా నవ్వుతూ గదిలోకి వచ్చాడు జగన్నాథం మావయ్య. శభాష్ మధు, నువ్వురా చెప్పుకో తగినవాడివి. ఇంతవరకు ఏదో నెమ్మదిగా పని పూర్తి చేసుకుందామని అనుకున్నాను, ఇక చూడరా ఈ జగన్నాథం దెబ్బ అంటూ చప్పట్లు చెరిచాడు. బిలబిలలాడుతూ లోపలికొచ్చారు 10 మంది దృఢకాయులు. రాజ్యం పిన్నిని అవతలికి తీసుకుపోయారు వారిలో 2. మిగిలిన వారు లక్ష్మీ చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకున్నారు. ఇంతకుముందు ఒకటి వీడికి సాయం చేసి తగిన శాస్తి చేయించుకుంది, ఇప్పుడు నీవంతొచ్చింది. నీకు శాస్తి మామూలుగా జరగదు. వీడి మీదకి మోహిని పిశాచిని పంపకం చేయించబోతున్నాను, అందుకు నరబలి కావాలట. ఆ బలి పశువుగా నిన్నే ఉపయోగిస్తాను వికటంగా నవ్వుతూ అన్నాడు జగన్నాథం మామయ్య. ఉపయోగించి ఆ తర్వాత నువ్వు ఉరికంబం ఎక్కుదువుగాని. చేతబడి చేసిన వారిని ఏమీ చేయలేకపోయినా నరబలులు ఇచ్చిన వారి అంత చూసుగాని నిద్రపోవు మన న్యాయస్థానాలు కసిగా అన్నాను నేను. ఏడ్చావులేరా, తెలివి నీకొక్కడికే కాదు మాకు ఉంది. ఈమె తలనరిగి ఆ కత్తిని శవాన్ని నీ గదిలో పడేయిస్తాను. మోహిని పిశాచిని చూపిన మానవుడు తెల్లారేసరికి పిచ్చివాడైపోతాడని అంటారు. ఆ పిచ్చిలో నువ్వే ఈమెను చంపేశావని చెప్తాను, నా మాటకు ఎదురుండదు అంటూ వెళ్లిపోయాడు జగన్నాథం మావయ్య. వదిలించుకోవాలని గింజుకుంటున్న లక్ష్మిని గట్టిగా పట్టుకుని లాక్కుపోయారు అతని అనుచరులందరూ. ఏం చెయ్యాలో నాకు బోధపడలేదు. ఏదో తెలియని ఆతృత నన్ను ఆవరించుకుంది. ముళ్ల మీద పడుతున్నట్లు అనిపిస్తుంది. జగన్నాథం మావయ్యను నిలువునా నరికెయ్యాలన్నంత తిక్క నా మనస్సును ఆవరించుకుంది. బయట కారాగిన శబ్దం వినిపించింది. ఎగిరి గంతేసింది నా మనస్సు. విశ్వనాథం బాబాయ్ వచ్చేశాడు, విశ్వనాథం బాబాయ్. ఎంతోసేపు నిలవలేదు నా సంతోషం. కీచుగా వినవచ్చింది ఓ కంఠం. ఆ కంఠాన్ని వినేసరికి ఎక్కడా లేని నీరసం నన్ను ఆవరించుకుంది. నా పిచ్చిగాని విశ్వనాథం బాబాయ్ ఎలా వస్తాడు? వచ్చింది నా ప్రాణానికి దాపరించిన డాక్టర్ పరమశివం. నిరాశ నిస్పృహలతో వాడిపోయింది నా ముఖం. చూస్తుండగానే లోపలికొచ్చాడు పరమశివం. ద్వారం దగ్గరే నిలబడి నా వంక క్రిటికల్గా చూశాడు. అతని వెనకే వచ్చాడు మరో నూతన వ్యక్తి. ముఖమంతా కుంకుమ, భుజాల మీదకి వేలాడుతున్న జుట్టు, భేతాళ మాంత్రికుడిలా కనిపిస్తున్నాడు. లోపలికొచ్చి నా మంచం చుట్టూ 2 రౌండ్లు కొట్టి ఉన్నట్లుండి నా మీదకు వంగాడు. అప్రయత్నంగా పైకి లేచాయి నా పిడికిళ్ళు. కడుపులో ఉన్న కక్షునంతా వాటిల్లోకి చేర్చుకొని కొట్టాను ఒక్క అప్పర్ పంచ్. బాప్రే అని అరుస్తూ ఎగిరి అవతల పడ్డాడు. గోడ గుద్దుకొని కంగుమని శబ్దం చేసింది అతని తల. పరుగు పరుగున లోపలికి వచ్చాడు జగన్నాథం మావయ్య. వీడి పొగరు ఈ రాత్రికే దిగిపోవాలి, ఈ రాత్రికే, పిడికిళ్ళు బిగించి పళ్ళు కొరుకుతూ అన్నాడు. భగవాన్, ఒక్క నిమిషం లేచి నిలబడే శక్తిని ప్రసాదించు, ఇంకేమీ అడగను. మితిమీరిన ఆవేశంతో భగవంతుణ్ణి ప్రార్థించాను నేను. భగవంతుడికి వినిపించలేదు నా ప్రార్థన. క్రిందపడిన భేతాళ మాంత్రికుడు ఉరిమి చూస్తూ లేచి నిలబడ్డాడు. నా మంచం వెనక్కి వచ్చి ఉన్నట్లుండి నా చుట్టూ పట్టుకున్నాడు. నేను వెనక్కి తిరిగే లోపుగానే 4 వెంట్రుకల్ని ఊడలాక్కొని గది బయటికి వెళ్ళిపోయాడు. పరమశివం, జగన్నాథం మావయ్య అతన్ని అనుసరించారు. గది తలుపులు మూసుకున్నాయి. అది మూసుకున్న 1/2 గంట తరువాత కివ్వును వినిపించింది లక్ష్మీ అరుపు. పదునైన కత్తులు నా గుండెల్లో దిగబడినట్లు అనిపించింది ఆ అరుపు వినగానే. జ్వరం వచ్చినట్లు వేడెక్కిపోయింది శరీరం.
మధుబాబు, మధుబాబు! మరింత పెద్దగా వినిపించింది లక్ష్మీ గొంతు. పటపటలాడాయి నా పళ్ళు. పిడికిళ్ళు బిగించి మంచంకేసి గుద్దాను. లేవాలి, లేచి నిలబడాలి. నా కోసం ప్రాణాల్ని పోగొట్టుకోబోతున్న ఆ అమాయకపు జీవిని రక్షించాలి. ఆ తరువాత నేనేమైనా పర్వాలేదు. లేవాలి, లేచి నిలబడాలి. పళ్ళు కొరుకుతూ దొర్లి కింద పడ్డాను మంచం మీద నుంచి. మళ్ళీ వినవచ్చింది లక్ష్మీ అరుపు. మధు, హెల్ప్ మీ ప్లీజ్. నిప్పుల్లో నిలబడినట్లు తుకుతుకలాడుతుంది రక్తం. మెదడంతా మొద్దుబారిపోయింది. కళ్ళ ముందు ప్రపంచమంతా మాయమైపోయింది. నడుం మీద పలుగులు దింపినట్లు ఎగుసుకొస్తున్న బాధ ఒక్కసారిగా తెలుస్తోంది. పళ్ళ బిగువన పాకాను గుమ్మం దాకా. మైకం ముంచుకొచ్చింది. మూసుకుపోవటం ప్రారంభించాయి కళ్ళు. నో, నో అని అరుస్తూ తలను నేలకేసి కొట్టాను. కరెంటు షాక్ కొట్టినట్లు జలధరించింది శరీరమంతా. ఆవేశం ఒక్కసారిగా ముంచుకొచ్చింది. ఆవేశంతో పాటు కదిలాయి నా కాళ్ళు. ఒక్కసారిగా నాకు తెలియకుండానే గుమ్మాన్ని పట్టుకుని లేచి నిలబడ్డాను. పరుగులాంటి నడకతో హాల్లోకి పోయి ఒక చివర ఉన్న మెట్లను సమీపించాను. మెట్ల మీదే కూర్చొనున్నారు ఇద్దరు దృఢకాయులు. నన్ను చూడగానే అదిరిపడి లేచి నిలబడ్డారు. ఆలోచించే అవకాశం నాకు లేదు. అసలు ఏం చేస్తున్నానో నాకు అర్థం కాలేదు. ఎగ్గిరి తన్నాను వాళ్ల గుండెల మీద. బాబోయ్ అని అరిచాడు వాడు. జగన్నాథం గారో, కొంపలు మురిగాయ్. బంగ్లా దద్దరిల్లిపోయేటట్లు అరుస్తూ పైకి పరిగెత్తాడు రెండో మనిషి. కింద పడిన మొదటి వ్యక్తి లేచి నిలబడ్డానికి ట్రై చేస్తున్నాడు. తల మీద నుంచి తిప్పి అతని ముఖం మీద ఇచ్చాను షార్ట్ పంచ్ ఒకటి. పెదవులు తెగిపోయాయి. ముందు పళ్ళు నాలుగు ఊడి మెట్ల మీద పట్టాయి. అతని అరుపుల్ని కేర్ చేయకుండా పైకి పరిగెత్తాను నేను. అడుగు తీసి వేస్తున్నప్పుడల్లా కత్తులు దిగబడినట్లు పెయిన్ వస్తుంది. భరించరానిదిగా ఉందా బాధ. అప్పుడే మెట్ల మీదకి పరిగెత్తుకొచ్చాడు జగన్నాథం మామయ్య. నన్ను చూడగానే వెర్రిగా అరిచాడు. అడుక్కు రెండు మెట్ల చొప్పున ఎక్కాను నేను. పైకి పోతూనే జగన్నాథం మావయ్య మీదకి జంప్ చేశాను. కెవ్వును అరిచి వెనక్కి దొర్లాడు. దొర్లినంత మాత్రాన వదిలిపెడతానా? అలాగే తన్నుకుంటూ మెట్లను ఆనుకొని ఉన్న హాల్లోకి అడుగు పెట్టాను. పెద్ద పెద్ద ముగ్గులు వేసున్నాయి హాలు మధ్య. నిమ్మకాయలు, ఎముకల పుర్రెలు ఎన్నెన్నో నిలబెట్టున్నాయి వాటి మీద. వాటి మధ్యలో పడుంది లక్ష్మి. ఆమె పక్కన నిలబెట్టి పెద్ద గొంతుతో ఏదో మంత్రాలు చదువుతున్నాడు భేతాళ మాంత్రికుడు. పెద్ద కత్తినొకదాన్ని పట్టుకుని లక్ష్మీ తల నరకటానికి రెడీగా ఉన్నాడు జగన్నాథం మావయ్య అనుచరుడొకడు. పట్టుకోండి, వీణ్ణి పట్టుకోండి, బిగ్గరగారిచాడు మావయ్య. మరుక్షణం పరిగెత్తుకుంటూ వచ్చారు అతని అనుచరులందరూ. వికటమైన నవ్వొకటి వెలువడింది నా నోటి వెంట. ఒక్క క్షణంసేపు లేచి నిలబడగలిగితే చాలని ప్రార్థించాను భగవంతుణ్ణి. నా ప్రార్థన ఫలించింది. ఇక అవకాశాన్ని వేస్ట్ ఎందుకు చేస్తాను? వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మహమ్మద్ అలీ నా ఫేవరెట్ బాక్సర్. అతని పద్ధతుల్నే అనుసరించేవాణ్ణి నేను. ఇప్పుడు ఆదుకున్నాయి అవి నన్ను. షార్ట్, లాంగ్, అప్పర్, లోయర్, మిడిల్, స్ట్రైట్ ఫట్ఫట్మంటూ పడసాగాయి దెబ్బలు. కెవ్వు కెవ్వు నరిచి కిందకు దొర్లసాగారు మావయ్య అనుచరులు. జగన్నాథం గారు, ఒక్క నిమిషం అతన్ని ఆపండి అని అరిచి మరింత జోరుగా మంత్రాలను చదవటం ప్రారంభించాడు భేతాళ మాంత్రికుడు. శివమెక్కినట్లయింది నాకు. తొడచరుస్తూ అతని వైపు దూకాను. ఆ సందిగ్ధంలో అవతలకు దొర్లిన జగన్నాథం మామయ్య లేచి నిలబడటం నాకు కనిపించలేదు. వెనక నుంచి వచ్చి కొట్టాడు. నా కళ్ల ముందు మెరుపులు ప్రత్యక్షమయ్యాయి. ఉలిక్కిపడి వెనక్కి తిరిగాను. అప్పటికే నన్ను కమ్మేశారు అతని చెంచాలు. నా ఊపు ఒక్క క్షణం ఆగగానే వాళ్లకి సందు దొరికింది. మీదపడి చేతుల్ని విరిచి పట్టుకున్నారు. కానీరా వికృతంగా మంత్రగాడిని హెచ్చరించాడు జగన్నాథం మావయ్య. మావయ్య, ఇప్పటికైనా మించిపోయింది లేదు. లక్ష్మీని వదిలేయ్. ఈ సంగతి నేనెవరికీ చెప్పను, పళ్ళ బిగువన హెచ్చరించాను నేను. చల్లుమని మోగింది నా చెంప. పెదవి తెగి రక్తం గెడ్డం మీదకి కారింది.
ముగ్గుల మీద ఏదో పొగలాంటిది ప్రత్యక్షం అవుతోంది. మంత్రగాడి మంత్రపఠనం మరింత స్పీడ్ని పుంజుకుంది. నా ఒళ్ళు జలధరించడం ప్రారంభించింది. ఆ పొగ అపరిచితమే. మోహిని పిశాచి ప్రత్యక్షం కాబోతుందా? కొట్టు, తల తెగ్గొట్టు, ఉన్నట్లుండి అరిచాడు మంత్రగాడు. ఉలిక్కిపడి తన చేతిలోని కత్తినెత్తాడు మావయ్య అనుచరుడు. మావయ్య, నా ఆస్తినంతా నీకు రాసిచ్చేస్తాను. నేను నీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతాను. లక్ష్మిని వదిలేయి, బ్రతిమిలాడాను నేను. చప్పోరా, నువ్విచ్చేదేమిట్రా ముష్టి, నేనే తీసుకుంటా, లాకిపెట్టి నా పొట్ట మీద తన్నుతూ అన్నాడు జగన్నాథ మావయ్య. ఎత్తిన కత్తిని లక్ష్మి తలమీదకు దించుతున్నాడు అతని అనుచరుడు. మధు, బిగ్గరగారిచింది లక్ష్మి. పళ్ళు కొరుకుతూ కింద కొంగాను నేను. ఎడమకాలును పక్కకు పోనిచ్చి నన్ను పట్టుకున్న ఒక వ్యక్తిని ట్రిప్ చేసి ముందుకు డైవ్ చేశాను. పేకల్లా కింద పడ్డారు నా వెనకున్న వారందరూ. డైవ్ చేసిన వాణ్ణి అలాగే ముందుకు పల్టీ కొట్టి కత్తిని పట్టుకున్న మనిషి కాళ్ల మీద పొడిచాను తలతో. కంగుమని శబ్దం చేస్తూ ఎగిరి అవతల పడిపోయింది అతని చేతిలోని కత్తి. చంపండి జగన్నాథం గారు, ముందామని చంపండి, గజగజ వణుకుతూ అరిచాడు మంత్రగాడు. అతని భయం అతనిది. ఆవాహన అయిన శక్తికి బలివ్వకపోతే అతన్నే నంచుకు తింటుందేమో. పట్టుకోండి రావాణ్ణి, చూస్తారే, రంక వేసినట్లు అరిచాడు జగన్నాథం మామయ్య. అరుస్తుండగానే మెట్ల మీద అడుగుల శబ్దం వినవచ్చింది. రే జగన్నాథం, ఎంత పని చేస్తున్నావురా? నా బిడ్డ మీద చెయ్యి వేస్తే నీ తల తెగ నరుకుతాను. ఉరుమురిమినట్లు అరుస్తూ వచ్చిపడ్డాడు విశ్వనాథం బాబాయ్. విశ్వనాథం బాబాయ్కి అంత కోపం రావటం నేనెన్నడూ చూడలేదు. బ్రహ్మరాక్షసుడిలా కలబడ్డాడు జగన్నాథం మావయ్య మీద. దెబ్బకు గిద్దెడు రక్తం కక్కుకున్నాడు మావయ్య. చంపండి, చంపండి అని అరుస్తూ కింద పడిన కత్తినందుకొని లక్ష్మీ దగ్గరికి గెంతాడు మంత్రగాడు. నన్ను పట్టుకున్న వ్యక్తులను వదిలించుకోవటానికి విపరీతమైన ట్రై చేశాను నేను. బాబాయ్, లక్ష్మీ అని అరిచాను. అటు రావటానికి ప్రయత్నించాడు విశ్వనాథం బాబాయ్. జగన్నాథం మావయ్య కాళ్లకు అడ్డం పడటంతో ముందుకు తూలి బోర్లా పడ్డాడు. శాంభవి శక్తి ఆంఫట్ అని అరుస్తూ కత్తిని ఎత్తి లక్ష్మీ తలమీదకి దించాడు మంత్రగాడు. ముగ్గుల మీద ఉన్న పొగ దట్టమవుతుంది. లక్ష్మి మెడతెగిన మరుక్షణం అది ఒక స్వరూపాన్ని ధరిస్తుంది. నా పని అయిపోతుంది ఆ మరుక్షణం. ముగ్గుల్లో ఉన్న నా తల వెంట్రుకలు దానికి నన్ను ఎత్తి చూపిస్తాయి. క్షణంలో మతిలేని లూనాటిక్గా మారిపోతాను నేను. అదే సమయంలో ఆగండి, ఆగండి అన్న అరుపులు వినిపించాయి. ఆ కంఠం, ఆ కంఠం, నాకు మతిపోతుందా? నిజంగానే వచ్చారా వాళ్ళు? కలకంటున్నానా? మరుక్షణం నా మగతను ఛేదిస్తూ వినవచ్చింది మరో కంఠం. మధు, వచ్చేశాం, మేమొచ్చేశాం. రబ్బర్ బంతిలా జంప్ చేస్తూ హాల్లోకి వచ్చేశాడు నా స్నేహితుడు రవి. బాక్సింగ్లో కాలేజ్ ఛాంపియన్ వాడు, నాకు గురువు. అతనే కాదు, గుంటూరు నుంచి దిగింది పెద్ద సైన్యం. కర్రలు పట్టుకున్న వాళ్ళు, సైకిల్ చైన్లను పట్టుకున్న వాళ్ళు ఎందరో హాల్లోకి వచ్చేస్తున్నారు జల ప్రవాహంలా. వారందరి ముందర ఉన్నారు నా స్నేహితులిద్దరు. వాళ్ళని చూసిన మరుక్షణం నాలో విపరీతమైన బలం వచ్చింది. నన్ను పట్టుకున్న వారిని అవతలకి విదిలించి సూటిగా లక్ష్మి మీదకు దొర్లాను. అప్పుడే ఆమె మెడ మీదకి వాలబోతున్న కత్తికి తగిలింది నా భుజం. కంగుమని శబ్దం చేస్తూ నేలకు తగిలింది ఆ కత్తి. మరుక్షణం కాలెత్తి మంత్రగాడి పొట్టలో పొడిచాను. ఎడమ చేతిని జాచి ముగ్గుల మీద ఉన్న నిమ్మకాయల్ని చెల్లా చెదురు చేసేశాను. పెద్దగా అరిచి నా మీద పడ్డాడు మంత్రగాడు. అప్పుడే మెరిసిందొక మెరుపు. నా కళ్ళు బైర్లు కమ్మాయి. బాబోయ్, బిగ్గరగా అరిచాడు మంత్రగాడు. అతని నోటి వెంట నెత్తురు ధారలు వెలువడటం కనిపించింది. లేచి నిలబడ్డాను నేను. లేస్తుండగానే నా శక్తంతా హరించుకుపోయింది. కళ్ళు పచ్చబడిపోయాయి. అలాగే విరుచుకు పడిపోయాను. భుజంలో సూది కూర్చిన బాధకు మెలకు వచ్చింది నాకు. కళ్ళు తెరిచేసరికి లక్ష్మి, ఆమె పక్కనే ఒక నూతన డాక్టర్ కనిపించారు. వారే కాదు, నా స్నేహితులు విశ్వనాథం బాబాయ్, మా గ్రామస్తులెందరో కనిపించారు.
కిటకిటలాడిపోతుంది నాకది. అర్ధరాత్రి వేళ రాజ్యం గారు మా దగ్గరికి వచ్చారయ్యా, మీమీద చేతబడి చేయిస్తున్నారని చెప్పి మమ్మల్ని అందరినీ వెంటబెట్టుకుని తీసుకొచ్చారు. వెంటనే అన్నాడు మా గ్రామ మున్సబు. తల వంచుకొని నిలబడి ఉంది రాజ్యం పిన్ని. నా మనస్సు అదోలా అయిపోయింది. అది కాదురా, ఇంత గ్రంథం జరుగుతుందని ఒక్క మాట చెప్పుంటే అసలు ఇంత దూరం రానిచ్చేవాణ్ణా? రే, నిన్ను కాపాడుకోవటానికి జగన్నాథం కాదురా, ఆ దేవుణ్ణే లెక్క చేయను, నా భుజం తడుతూ అన్నాడు విశ్వనాథం బాబాయ్. సమయానికి ఎలా రాగలిగావు బాబాయ్? నీరసంగా నవ్వుతూ అడిగాను నేను. అదీ లక్ష్మి చేసిన ఘనకార్యంరా, నాతో మాట్లాడటం జగన్నాథం చూస్తే గోలవుతుందని భయపడి నీ డైరీని వంకెకు తగిలించి నా చొక్కా జోబులో పెట్టింది. నేను మొద్దు ముఖాన్నని ఆమెకెలా తెలుస్తుంది? గుంటూరు దాటుతుండగా దాన్ని చూశాను. వెంటనే కారు దిగి ఒక లారీ ఎక్కి వెనక్కొచ్చేశాను. మరి మంత్రవాది ఏమయ్యాడు? ఇంకెక్కడ మంత్రవాది బాబు, అందుకున్నాడు మా కరణంగారు. వైదవ శక్తులను ఆరాధించిన వాడెవడు బాగుపడ్డాడు గనుక మీరు నిమ్మకాయల్ని చల్లా చెదురు చేయగానే ఆ శక్తి వాడినెత్తి కొట్టింది. గట్టిగా నిశ్వసిస్తూ లేచి కూర్చోబోయాను. జల్లుమంది నా దేహం. లేవటానికి పాదాలు కదలటం లేదు. మై గాడ్, ఏమిటది? డోంట్ వరీ, యు ఆర్ ఆల్ రైట్. విపరీతమైన స్ట్రెయిన్ మూలకంగా నీ వెన్ను బాగుపడింది, కానీ కొన్ని రోజులు పాదాలు కదలవు. ఆ తర్వాత అంతా సెటరేట్ అయిపోతుంది. యు ఆర్ లక్కీ మిస్టర్ మధుబాబు, ఈ గోల మూలంగా మీ కాళ్ళు బాగుపడ్డాయి, భుజం తడుతూ అన్నాడు నూతన డాక్టర్. డాక్టర్, అవును, పరమశివం ఎక్కడా? నా ఆలోచనలను అర్థం చేసుకున్నట్లు చిటికలు వేశారు ఎవరో. అటు తల తిప్పాను. కాళ్ళు చేతులు కట్టేసి కనిపించాడు డాక్టర్ పరమశివం, అతనితో పాటు జగన్నాథం మామయ్య. అతని అనుచరులందరూ బంధితులై ఉన్నారు. వారందరికీ కాపలా కాస్తున్నారు నా స్నేహితులు. రవి బాక్సింగ్ గ్లోవ్స్ మూలంగా జగన్నాథం మావయ్య ముఖం అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. గుంటూరు పటాలం మావయ్య అనుచరులు అంతు చూసినట్లుంది. వాళ్ల కర్రలు చైన్లు రక్తంతో ఎర్రగా తడిసున్నాయి. అసలు నువ్వు చేసేవన్నీ ఇటువంటి పనులే, రాసేవాడివి రెండు రోజులు ముందుగా రాయకూడదా ఆ ఉత్తరాలు? ఇంట్లో చెప్పకుండా వచ్చేశాం, ఇప్పుడు ఇంటికి పోతే నా కాళ్ళు విరగొడతారు మా మావయ్య వాళ్ళు. లేని కోపాన్ని తెచ్చుకుంటూ నన్ను నిందించాడు మరో ఫ్రెండ్. తృప్తిగా నిట్టూర్చి కళ్ళు మూసుకున్నాను నేను. ఇక నాకొచ్చిన భయం లేదు. నా వాళ్లు నా చుట్టూ ఉన్నంతకాలం ఇక నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. హలో మిస్టర్ మధుబాబు, అంటూ లోపలికి వచ్చాడు నెల్లూరు సబ్ ఇన్స్పెక్టర్. అంతా విన్నాను సార్, ఇక మీరు నిశ్చింతగా విశ్రాంతి తీసుకోండి. మన దేశంలో పూజలు పునస్కారాలు చేయటం మీద నిషేధాలు లేవు. క్షుద్రశక్తుల్ని ఆరాధించినా ఒకరి జోలికి పోనంతకాలం చట్టం ఏమీ చేయదు, కానీ వాటిని క్రిమినల్ పర్పస్కి ఉపయోగించటం నేరం. అలా చేసినందుకు మీ మామయ్య ఎండ్కో అందరూ చాలా కాలం పాటు చువ్వల్ని లెక్క పెట్టక తప్పదు. అసలు బయటకి రానియకుండా లోపలే ఉంచే విధానం నేను పర్సనల్గా ఆలోచిస్తాను, అంటూ నా భుజం తట్టి బంధితులందర్నీ వెంట పెట్టుకుపోయాడు. జగన్నాథం మావయ్యను అలా పంపించటం కొంచెం బాధగానే అనిపించింది నాకు. కానీ అదో గోముఖ వ్యాఘ్రం, జాలి తలిస్తే ఆ తర్వాత తట్టుకోవటం కష్టం. దయచేసి అందరూ బయటకు పొండి, ప్లీజ్ గెట్అవుట్, అంటూ అందర్నీ బయటకు పంపించేస్తుంది లక్ష్మి. ఇక విశ్రాంతి తీసుకోవాలట నేను. తెల్లవారుగానే నా ట్రస్టీలందరూ వస్తారట, వాళ్లతో మాట్లాడి. అవును, ఇక వాళ్ళు వచ్చినా రాకపోయినా ఇప్పుడొచ్చిన ఇబ్బంది ఏముంది? వాళ్లే కాదు, ఇప్పట్లో నాకు కాళ్ళు రాకపోయినా పర్వాలేదు, ఇక నేను భయపడాల్సిన అవసరం లేదు. తెల్లబడుతున్న తూర్పు దిక్కును చూస్తూ కళ్ళు మూసుకున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ నవల సమాప్తం. ఇక మధుబాబు గారి షాడో అడ్వెంచర్స్లో మన నెక్స్ట్ ఆడియో బుక్ గజ దొంగగా గడిపిన షాడో పాస్ట్ లైఫ్ సిరీస్కి సంబంధించిన రెండు నవలలు భోళాశంకర్ 1 & 2.